Yes, hi, hello, అందరికి వెరీ 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 గుడ్ ఆఫ్టర్నూన్. దిస్ ఇస్ యాంకర్ శివ. వెల్కమ్ టు లెహరాయ్. Yes, మన లవ్ గురు, లవ్ టాపిక్స్ అన్నీ ఇంకా తీసుకొని వచ్చేసానమాట. లేట్ చేయకుండా నేను అడిగే ఈరోజు ఈ క్వశ్చన్స్కి కానీ ఈ టాపిక్కి సంబంధించిన మ్యాటర్స్ కానీ మనం మాట్లాడుకుందాం. ఏ విధంగా అంటే టాపిక్ చెప్తా ఈయనండి జాగ్రత్తగా. మన లవ్ సక్సెస్ అయింది, అలా జర్నీ సాగిపోయింది. ఆ తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంట్లోనా లేదు, అబ్బాయి వాళ్ళ ఇంట్లోనో ఈ టాపిక్ ఈ విషయం గురించి తెలిసింది. సో అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇంటికి పిలిపించేశారు. అక్కడ జరిగిన కన్వర్జేషన్ ఎలా ఉంటుంది? అమ్మాయి మన కోసం నిలబడుతుందా లేదా అబ్బాయి మన కోసం నిలబడతాడా? సో ఫైనల్గా మరి బయటికి వచ్చి చేసుకుందామంటారా, ఇంట్లో వాళ్ళని ఒప్పించి చేసుకుందామంటారా అనేది ఈరోజు టాపిక్. సో మీ చుట్టుపక్కల ఇలాంటి ఏమైనా జరిగినా, మీ లైఫ్లో జరిగినా నాతో షేర్ చేసుకోవాలి. ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, అసలు ఏమైంది అనేది తెలుసుకుందాం అనుకుంటే ఇట్లా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేయండి, మాట్లాడుకుందాం సరదాగా. అసలు ఎలా జరిగింది ఏంటి, ఆ సజెషన్స్ నాకు ఇవ్వండి, తెలియని వాళ్ళకు తెలుసుకునేలా చేద్దాం. అందుకే మన షో. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ లక్కీ కాల్ తీసుకొని మాట్లాడేద్దాం. హలో హలో. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు రేవతి. రేవతి, మొన్న కాల్ చేసావా రేవతి? లేదండి, ఇది నా ఫస్ట్ కాల్. అవునా? పక్కన మీ పాపనా బాబా? బాబు. బాబు మీకంటే ఎక్కువ మాట్లాడుతుండు. ఓకే, మీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్. అరేంజ్ మ్యారేజ్. ఎలా ఉంది లైఫ్, బాగుందా? సూపర్ సూపర్, నైస్. సో మీ బాబు అయితే ఫుల్ ఖుషి ఉన్నట్టున్నాడు. ఓకే, ఎంజాయ్ చేస్తున్నాడు బాగా. ఓకే రేవతి గారు, చెప్పండి. నార్మల్గా మీరు మ్యారేజ్కి ముందా మ్యారేజ్ తర్వాత కొన్ని లవ్ స్టోరీస్ చూసే ఉంటారు కదా? అవును. ఆ ఇంట్లో మీ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో లవ్ గురించి తెలిసింది, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో ఇప్పుడు ఆ అమ్మాయిని బయటికి పంపిస్తారా లేదు అంటే అమ్మాయి కాంప్రమైజ్ చేసుకొని ఒప్పించగలుగుతుందా? అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే అమ్మాయి మైండ్ సెట్ బట్టి ఉంటుంది డిసిజన్ తీసుకోవడము. కొందరైతే తన సొంత డిసిజన్ తీసుకొని వాళ్ళ సొంత లైఫ్ లోకి వెళ్ళిపోతారు. చాలా మంది లేడీస్ అయితే ఫ్యామిలీ ద్వారా, ఫ్యామిలీ కోసం అని కొందరు కాంప్రమైజ్ అయిపోతారు. ఓకే, సో మరి అవతల నమ్ముకునే వ్యక్తి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనము లవ్ చేసే ముందు మనం క్లారిటీ తో. ఏ క్లారిటీ అంటారు అది? ఇప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేశామంటే అతని పెళ్లి చేసుకుంటాము, లైఫ్ లో మూవ్ అవుతామంటేనే డెసిషన్ తీసుకోవాలి. సింపుల్ గా లవ్ చేసేసాము, ఒక కొన్ని డేస్ కొన్ని ఇయర్స్ టైం పాస్ చేసేసాము అన్నట్టు ఉండొద్దు. అలాంటి లవ్ అయితేనే మనము యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఫ్యామిలీ నొప్పించుకొని మన లైఫ్ అంతా అతనే అనే ఫీలింగ్ లనే లవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఏమైపోయిందంటే చాలా మంది లైఫ్ తీసుకుంటున్నారు, ఏదో 1 మంత్, 2 మంత్స్, 1 ఇయర్ అన్నట్టు అయిపోయింది. ఇంత డీప్ లవ్ ఇవ్వలేరు అసలు. అంటే ఇప్పుడు లేడీస్ చాలా మంది ఎలా అయిపోయారు అంటే మా ఫ్యామిలీలో ఒప్పుకుంటలేరు, మా మమ్మీ ఒప్పుకుంటలేరు, మా డాడీ ఒప్పుకుంటలేరు అన్నట్టు లైఫ్ చెప్పేసేస్తున్నారు. ఓకే, ట్రూ లవ్ అనేది లేదు అంటారు? లేదు అసలు, ప్రజెంట్ జనరేషన్ అయితే ట్రూ లవ్ అనేది లేదండి నా అభిప్రాయం అయితే. ఓకే, సో ఒకవేళ నిలబెట్టుకుంటే గిట్లా అది ట్రూ లవ్? ఏమన్నారు? ఒకవేళ వాళ్ళు ఇంట్లో వాళ్ళని ఒప్పించుకున్నా లేదు అంటే గిట్లా, ఇంట్లో వాళ్ళని ఒప్పియలేక బయటికి వచ్చినా దాన్ని ట్రూ లవ్ అని అంటారు కదా? ట్రూ లవ్ ఇక ఇంట్లో కొందరు ఉంటారు కదా డీప్ గా లవ్ చేసి, ఇక ఇంట్లో పేరెంట్స్ ఒక్కలేక ఇక వాళ్ళని వదిలేసి ఇక మ్యారేజ్ చేసుకొని ఉంటారు కదా. రైట్, ఓకే. అదే నా సజెషన్ ఏంటి అంటే నార్మల్గా కుదిరినంత వరకు ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని చేయించుకుంటేనే బెటర్ పెళ్ళి అని నేను అనుకుంటున్నా. ఇక కుదిరని పక్షాన ఇంకా తప్పది, బట్ నన్ను కూడా ఒక అబ్బాయి నన్ను నమ్మి ఇన్ని ఇయర్స్ జర్నీ చేశాడు, నన్ను ఇంత బాగా చూసుకున్నాడు. సో ఫ్యూచర్లో నేను ఆయనతోటే లైఫ్ లాంగ్ ఉండాలి కాబట్టి అతను మిస్ అయితే మళ్ళీ నా లైఫ్లోకి రాడు, బట్ నా పేరెంట్స్ మిస్ అయినా నా లైఫ్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని
అని ఆలోచించే అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉంటారు కదా, ఆ తక్కువ మందిలో ఒక్క అమ్మాయి ఆలోచించిన బాగుంటదేమో నేను అనుకుంటున్నాను. కానీ లవ్ కన్నా ముందు పేరెంట్స్ ఉంటారు కదండి, లవ్ పేరెంట్స్ తర్వాతనే లవ్ వస్తుంది కదా. పేరెంట్స్ పేరెంట్స్ అవును 100% పేరెంట్స్ తర్వాతనే లవ్. పేరెంట్స్ ఇప్పుడు ఫస్ట్ అయితే మన లైఫ్ లో ఎవరు ఉంటారు, మనకి పేరెంట్స్ ఉంటారు. పేరెంట్స్ పేరెంట్స్ తర్వాతనే మనకి లవ్ వస్తారు. అందుకే ఎప్పుడైనా ఎవరైనా లవ్ యాక్సెప్ట్ చేసే ముందు ఫస్ట్ మన పేరెంట్స్ ఇవన్నీ మనం చెక్ చేసుకునే మనం లవ్ చేసామనుకో, అక్కడ వాళ్ళు సఫర్ కాదు, వీళ్ళు సఫర్ గారు, లవ్ చేసే వాళ్ళు కూడా సఫర్ గారు. ఎస్ సూపర్. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటి అంటే, ఒకవేళ తను లైఫ్ పార్ట్నర్ ని ఇలా ఉంటే బాగుంటది, ఇలా ఇలాంటి పర్సన్ అయితే నాకు బాగుంటది అని ముందే సెలెక్ట్ చేసుకుని లవ్ జర్నీ చేసింది. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి ఫ్యామిలీని ఒప్పించుకోలేకపోయింది, బట్ తనను వదులుకోలేకపోతుంది. వీళ్ళిద్దరి మధ్యలో అమ్మాయి నిలిచింది ఇప్పుడు. సో ఇక్కడ ఇప్పుడు ఆ అమ్మాయి ఫ్యామిలీని వదులుకోలేదు, ఈ అబ్బాయిని వదులుకోలేదు, కాబట్టి ఇప్పుడు అమ్మాయి ఎలాంటి డిసిషన్ తీసుకుంటే బెటర్ అంటారు? ఇప్పుడు ఇలాంటి టైంలో అయితే తను డీప్ గా ఇక్కడ ఉంది అక్కడ ఉంది కాబట్టి, ఇప్పుడు ఒకవేళ సపోజ్ పేరెంట్స్ మాట విని మ్యారేజ్ చేసుకున్నా గానీ తను ఫ్యూచర్ లో లైఫ్ లో హ్యాపీనెస్ ఉండదు కదండి. ఎంత ఫ్యామిలీ కోసం కాంప్రమైజ్ అయిపోయినా అనే ఫీలింగ్, గిల్టీ ఫీలింగ్ ఎక్కడో ఉంటది, ఎక్కడో ఒక దగ్గర తనకు ఉంటది. అలాంటి టైంలో ఇలాంటిది డిసిజన్ తీసుకోవడంలో తప్పు లేదండి. పేరెంట్స్ ను వదులుకొని తనతోటి ఉండి తనతోటి లైఫ్ షేర్ చేసుకోవడంలో తప్పు లేదు కదా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఎస్, నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకు అంటే ఇప్పుడు ఈ పర్సన్ కోసం ఫ్యామిలీని పక్కన పెట్టేసాను, ఈ పర్సన్ చేసుకుని ఈ పర్సన్ తో ఉంటుంది. ఎందుకు అని అంటే మళ్ళీ రేపన్న రోజు ఫ్యామిలీ దగ్గరకు వచ్చే అవకాశాలు చాలా రూట్లు ఉన్నాయి, ఒక రూట్ కాదు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది అంటే, తన వాళ్ళ వాళ్ళ పాప వాళ్ళ బేబీ హ్యాపీగా ఉంది, అతను చేసుకొని లైఫ్ ఆన్ అవుతుంది అని పేరెంట్స్ కి ఒక కాన్ఫిడెన్స్ వస్తే పేరెంట్స్ కంపల్సరీ తన లైఫ్ లోకి వచ్చేస్తారు కదా. అదొక ఆప్షన్. ఇంకా ఇంకా కొన్ని కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళు మన దగ్గరికి రప్పించుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఈ అమ్మాయికి నచ్చిన అబ్బాయి మిస్ అయిపోయింది అంటే ఇంకా అని లైఫ్ లాంగ్ రాలేడు. ఇంకేం చేసినా ఆ అమ్మాయికి ఆ అబ్బాయి రాడు ఇంకా. సో పేరెంట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఒక్కసారి ఇక్కడ లవ్ రిజెక్ట్ చేసుకొని పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయినాం అనుకోండి, లవ్ అయితే రిటర్న్ రాదు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో ఏమైపోతుంది అంటే, ఇక్కడ లవ్ ని వదులుకోలేక అక్కడ పేరెంట్స్ ని వదులుకోలేక లవ్ కోసమే ఉండాలనుకుంటే ఇక్కడ అక్కడ ఆప్షన్ చూస్ చేసుకుంటారు. కానీ పేరెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ మన వాళ్ళ లవ్ అనేది ఎక్కడైనా పర్ఫెక్ట్ ఉండాలి. వాళ్ళ పేరెంట్స్ కనిపించాలి మా వాళ్ళ లవ్ సక్సెస్ అయింది, వాళ్ళు మూవ్ ఆన్ అవుతుర్రు, వాళ్ళు మనమే తప్పు చేసినాము, మనం వెళ్ళొచ్చు అన్న ఫీలింగ్ పేరెంట్స్ కి వచ్చింది అనుకో, లవ్ మ్యారేజ్ చేసుకున్నా గానీ అంత ఫ్యామిలీ అంతా ఒకటే అయిపోతుంది. సూపర్ సూపర్. సో మేము తీసుకురాకున్న మా బాపే తను సెలెక్ట్ చేసుకుని ఈరోజు హ్యాపీగా ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళకి అనిపించే కాన్ఫిడెన్స్ అది ఆటోమేటిక్ గా మన లవ్ లైఫ్ బాగుంటది, మన పేరెంట్స్ మన ఫ్యామిలీ తోటి కూడా మన లైఫ్ బాగుంటది. సూపర్ సూపర్ అండి, సూపర్ చాలా బాగా చెప్పేశారు, బాగా ఆలోచించి మాట్లాడుతున్నారు కూడా మీరు. ఓకే, మీ ప్రెసెంట్ లైఫ్ బాగుంది కదా? నా ప్రెసెంట్ లైఫ్ హ్యాపీగా ఉందండి. సూపర్ అండి, మీ ఇంకా మీ లవ్ ని అలానే కొనసాగించండి, మీ లవ్ అండ్ అరేంజ్ ని. మా బాబుకి హాయ్ చెప్పారా మీ తరపు నుండి? ఏం పేరు బాబు పేరు? మాకు నాకు ఇద్దరు బాబులు, పెద్ద బాబు నిహాన్, చిన్న బాబు హిత్విక్. నిహాన్ రిత్విక్ కి మా లెహరా టీమ్ తరపు నుంచి అండ్ మీ మమ్మీ డాడీ తరపు నుంచి పెద్ద హాయ్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. రేపు మళ్ళీ ఒక టాపిక్ తో వస్తే మళ్ళీ కాల్ చేసి నాకు చెప్పాలి. ఓకే ఓకే ఓకే, బాయ్ బాయ్. నైస్, రేవతి గారు అదిరిపోయేలా మాట్లాడేశారు. సో మంచి మంచి టిప్స్ ఇచ్చేసారు యాక్చువల్గా, అంటే ఇటు లబ్బును వదిలిపెట్టుకోవద్దు, ఇటు పేరెంట్స్ని వదిలిపెట్టుకోవద్దు అని మంచి మంచి టిప్స్ ఇచ్చేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రేవతి గారు. ఇప్పుడు ఇంకో కాల్ తీసుకుందాం, మాట్లాడేద్దాం. హలో 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 హాయ్ హలో హలో, గట్టిగా మాట్లాడండి. హలో హాయ్, మీ పేరు? నా పేరు పూజిత అండి. పూజిత హలో, బాగున్నావు పూజిత? చాలా బాగున్నాను, కానీ చిన్న ప్రాబ్లం. ఓకే, కొంచెం గట్టిగా చెప్పు, ఇంటా. నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందండి. ఓకే చెప్పండి. అదే అండి, నాకు అంటే ఒక
అతను నాకు రీసెంట్ గా ప్రపోజ్ చేశారు. ఓకే. అతను కా విషయం నేను చెప్తా. ఆ దూరం అయిపోయాడు. దూరం అయిపోయాడా? ఎందుకు అంటే వేరే అమ్మాయి దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఓకే ఓకే ఓకే. సో ఒక అబ్బాయి నీకు ప్రపోజ్ చేశాడు. ఎన్ని 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 ఇయర్స్ జర్నీ చేశారు? 5 ఇయర్స్? ఫైవ్ ఇయర్స్ జర్నీ చేసిన తర్వాత ఇంకొక అమ్మాయి నచ్చేసింది అని వెళ్ళిపోయాడా? బట్ అబ్బాయి మంచోడే. కాకపోతే ఏంది అంటే, ఎస్ అబ్బాయి చాలా మంచోడు. ఎందుకంటే జెన్యున్గా ట్రూ లవ్ లేకపోతే 5 ఇయర్స్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ జర్నీ చెయ్యరు. బట్ 5 ఇయర్స్ జర్నీ చేశాక కూడా ఇంకొక అమ్మాయితో వెళ్ళిపోయాడంటే మనోడు కొంచెం వీక్ ఉన్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి అట్రాక్ట్ చేసుకుంది అబ్బాయిని. అర్థమైందా? ఏంటండి? ఆ అమ్మాయి మనోడిని అట్రాక్ట్ చేసుకుంది. ఓకే, దీనికి సజెషన్ ఇస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నీతో నీకు ఒకవేళ అబ్బాయి మళ్ళీ రిటర్న్ నీ లైఫ్లోకి వస్తే నువ్వు యాక్సెప్ట్ చేసుకోగలుగుతావా? ఇప్పుడైనా రెడీయా? ఓకే సూపర్. బట్ నీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు? ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఓకే, ఇప్పుడు మాట్లాడుతున్నాగానే అమ్మాయితో ఎక్కువ మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు మంచి సజెషన్ ఇస్తా, జాగ్రత్తగిను. ఒక్కసారి తను మీట్ అయ్యి జస్ట్ ఒక 1 అవర్ టైం ఇవ్వను. ఆ 1 అవర్లో ఈ 5 ఇయర్స్ లవ్, నీ కేరింగ్, నువ్వు చూసుకున్న పద్ధతి, నువ్వు చూపెట్టిన లవ్, ప్రతి ఒక్కటి, నీ సంతోషం, నీ హ్యాపీనెస్, నీ బాధని ఎంత షేర్ చేసుకొని తను ఎంత సఫర్ అయ్యాడో ఈ 5 ఇయర్స్ని నువ్వు జస్ట్ 1 అవర్లో చూపెట్టాలి. నీతో వేసిన ప్రతి ఒక్క వినట్లేదా? ఓకే, ఇప్పుడు మన ఈ పూజిత ప్రాబ్లం ఏంటి అంటే అబ్బాయితో 5 ఇయర్స్ జర్నీ చేసింది. అబ్బాయి ప్రపోజ్ చేశాడు, ఓకే చేసింది, 5 ఇయర్స్ జర్నీ చేశారు. బట్ ఆ అమ్మాయి ఇంకొక వేరే అమ్మాయి వచ్చేసి మనల్ని మనంతో కొంచెం కంటిన్యూ అవుతుంది అనమాట. ఇప్పుడు పూజితని అవాయిడ్ చేస్తూ ఆ అమ్మాయితో ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఓకే పూజిత, నువ్వు ఇంత కష్టపడ్డా ఆ అబ్బాయి మనసు కరగట్లేదు అంటే ఇట్లా ఇంకా మనోడంతా చిత్తఫిల్లు ఇంకా లేరు, వేరే వాళ్ళు లేరు అనుకుంటున్నా నేనైతే. ఓకేనా? మనోడు మనసు ఇంత నువ్వు ప్రేమ చూపెట్టి ఇంత కేరింగ్ చేసినా కానీ మనోడు మనసు కరగొట్టలేదు అంటే మనోడు వేస్ట్ ఇంకా నీ లైఫ్లో ఉండి. వదిలేసి ఇంకా నీకు నువ్వు ఇంత కష్టపడి నువ్వు ఇంత బాధపడుకుంటూ తనను కాంప్రమైజ్ చేసుకోవాలి మళ్ళీ నీ దగ్గరికి రావాలి అని నువ్వు ఇంత కష్టపడ్డా, మనోడు వేరే వాళ్ళ కోసం వెళ్తున్నాడు కదా నీ దగ్గరికి రాకుండా. సో అలాంటి పర్సన్ నీకు ఎందుకు? ఇంకా ఒకవేళ వచ్చినా కంఫర్ట్గా ఉండలేడు. సో ఇక్కడ ఏంటి అంటే నీ మనసును చంపేసుకొని నీ కెరియర్ మీద, మీ ఫ్యామిలీ మీద ఫోకస్ చేసుకొని ఆ అబ్బాయిని దూరం పెట్టేసే నీ ఫ్యామిలీని ప్రేమించు. ఓకే ఓకే. ఇప్పుడు నువ్వేం స్టడీ చేస్తున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. సూపర్. ఇంకొక 1 ఇయర్ అయితే నీ డిగ్రీ అయిపోద్ది. ఆ తర్వాత మంచి పీజీ అన్నా ఇంకేదన్నా మంచి కోర్సు చేసావనుకో నీకు 2 ఇయర్స్లో మంచి జాబ్ వస్తుంది. అప్పుడు తను ఫీల్ అవుతాడు, నేను ఈ అమ్మాయిని ఎందుకు మిస్ అయ్యా. అప్పుడు తను ఫీల్ అయ్యేలా చెయ్యు. నీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది, నీది మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు ఇయ్యాల్సిన గిఫ్ట్ ఏంటో తెలుసా? నువ్వు ఇయ్యాల్సిన గిఫ్ట్ ఏంటో చెప్పనా? మీ మమ్మీకి డాడీకి నువ్వు జాబ్ కొట్టి చూపెట్టాలి. అదొక పెద్ద గిఫ్ట్. ఇంకా మీ మమ్మీ డాడీ ముఖంలో నువ్వు ఆనందం చూడాలి, వాళ్ళ సంతోషాన్ని చూడాలి. నా బిడ్డను నేను ఇంత కష్టపడి చదివించినందుకు నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చింది కదా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి మీ మమ్మీ డాడీ. ఓకే, ఇది మంచి సొల్యూషన్. థ్యాంక్ యూ సో మచ్. సో దీన్ని ఇప్పటి నుంచి ఇంకా డిలేట్ చేసి కథం గత ఒక కళ, ఒక పీడకళ అనుకో. ప్రజెంట్ నుంచి నీ లైఫ్ స్టార్ట్ చేయి,
నీ లైఫ్ చాలా బాగుంటుంది, ఫోకస్ మొత్తం స్టడీ, ఓన్లీ నీ జాబ్. ఓకే హలో, ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ పూజిత, నెక్స్ట్ నీ ప్రాబ్లం చెప్పినందుకు, దానికి సొల్యూషన్ కూడా తీసుకున్నందుకు. ఓకే ఓకే, ఇప్పుడైతే ఇంకో కాల్ రెడీగా ఉంది, తీసుకొని మాట్లాడిద్దాం. హలో హలో హలో, ఓకే కాల్ కట్ అయిపోయినట్టుంది పాపం. సాంగ్ వచ్చేసరికి చాలాసేపు వెయిట్ చేసి ఇంకా నన్ను తీసుకోరేమో కాల్లోకి అని చెప్పేసి కాల్ కట్ చేస్తున్నారు. లేదండి, కాల్ తీసుకుంటాం, మీరు వెయిట్ చేయాలి. సాంగ్ అయిపోయినసేపు వెయిట్ చేశారనుకోండి, మేము కాల్ తీసుకుంటే మీతోటే మాట్లాడదాం. ఓకే సో అది ఇప్పటికైతే ఇంకో కాల్ రెడీగా ఉంది, తీసుకొని మాట్లాడేద్దాం. హలో హలో, హాయ్. హలో, హాయ్ అండి. హాయ్ మీ పేరు? ముగ్గురావు. టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టుకోరా, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి. హలో హలో, చెప్పండి. టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి ఫస్ట్. మీరు పెట్టాము, బయటికి రండి ఒకసారి. ఓకే, మీరు టీవీ చూడకుండా, టీవీలో మీ వాయిస్ మీరు వినకుండా నాతో మాట్లాడండి. చెప్పండి. ఓకే, మ్యారేజ్ అయిందా మీకు? అవ్వలేదండి. అవ్వలేదా? లవ్ ఉందా? పోయింది. పోయింది, ఎస్. పోతే పోయింది, బీడ విరగడైంది. ఓకే, ఎలా పోయింది? ఏమండి భయ్యా, భయ్యో భయ్యా, ఫీల్ అయినవేంది భయ్యా, బీడ విరగడైంది అన్నాక. ఓకే సారీ బ్రో, పోయింది అన్న తర్వాత అది ఏ విధంగా పోయింది అనేది ఇంకా నువ్వు క్లారిటీగా నాకు ఇచ్చుంటే బాగుండేది. అది తీసుకొని నేను మాట్లాడదామని అనుకున్నా, అది ఏ విధంగా పోయింది అనే దాని గురించి, ఏ విధంగా స్టార్ట్ అయింది అనే దాని గురించి డిస్కషన్ చేద్దామనే లోపం వెళ్ళిపోయారు. ఓకే, ఇప్పుడు ఇంకా ఇంకో కాల్ రెడీగా ఉంది, తీసుకొని మాట్లాడేద్దాం. హలో హలో, ఓరి ఏసారు మామూలుగా లేవుగా. ఓకే కాల్ తీసుకుందాం. హలో హలో, హాయ్. హాయ్, మీ పేరు? పి యశ్వంత్. పి యశ్వంత్. పి యశ్వంత్, ఇంటి పేరేంటి? అమ్మో, ఎన్నో క్లాస్? సెవెంతా సిక్స్తా? ఎస్, చూసావా, అది అలా ఉంటుంది. మరి సెవెంత్ క్లాస్ యశ్వంత్ కాల్ చేసినాడు, మరి ఇంకా వేరే ఉంటుంది. మళ్ళా ఏం చేస్తున్నావు యశ్వంత్? టీవీ చూస్తున్నావా? ఏ సినిమా చూస్తున్నావు? మరి టీవీ చూస్తున్నా అన్నావుగా. ఓకే, నా షో చూడట్లేదా? మరి అది చెప్పాలి కదా ముందు. నువ్వు చెప్పకుండా టీవీ చూస్తున్నావు, సాంగ్స్ వింటున్నా అంటే నేను ఫీల్ అవుతా కదా. ఫీల్ అవడానికి ఏం లేదు, మరి నా షో చూస్తున్నాను చెప్పాలి నువ్వు. ఓకేనా యశ్వంత్? ఎవరు 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 అది? ఓకే యశ్వంత్, నువ్వైతే షో చూస్తూ ఉండు, మంచి మంచి సాంగ్స్ వస్తూ ఉంటాయి, ఎంజాయ్ చేస్తూ ఉండు. ఓకేనా, బాయ్ బాయ్, టేక్ కేర్, జాగ్రత్త. ఓకే నైస్. సో పెద్దవాళ్ళు కాల్ చేస్తే మనం ఏదైనా మాట్లాడచ్చు, చిన్నపిల్లలు కాల్ చేస్తే ఇలా గురించి చెప్పకూడదు, వాళ్ళు వినకూడదు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది, బాగా తెలుసుకోవాలి, వాళ్ళంటూ ఒక స్టేజ్లో ఉండాలని మనం కోరుకునే వాళ్ళం కాబట్టి అది అలా పక్కన పెట్టేద్దాం. సో అది ఇప్పుడైతే ఇంకో కాల్ రెడీగా ఉంది, తీసుకొని మాట్లాడేద్దాం. హలో, అవునండి, మీ పేరు? వెంకటేశ్వర్లండి. వెంకటేశ్వర్లు, బాగున్నారండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే అండి, పెళ్ళి అయిందా? అయిందా? అరేంజ్ చేయాలి అవ్వా, అరేంజ్ మ్యారేజా? బాగానే ఉందా లైఫ్ అంతా? ఇప్పుడు మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే నన్ను పెళ్ళి చేసుకోమంటారా అద్దంటారా? ప్రోగ్రామ్ చూస్తాను కానీ. ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు నన్ను పెళ్ళి చేసుకోమంటారా అద్దంటారా?
చేసుకోమంటావా? ఏ నువ్వు నువ్వు ఇంత డల్గా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంత టార్చర్ చూస్తున్నావు నాకు అర్థమైంది. టార్చర్ ఏం లేదు. మరి అప్పుడు ఎనర్జీ ఎనర్జీ స్మైల్ గట్టిగా ఓహో ఇంక ఎదురుంగున్నావా? సూపర్. మేడం ఏం చేస్తున్నారు? ఓకే సూపర్. టీవీ చూడమనండి, మీరు కొంచెం బయటకు వచ్చి నాతో మాట్లాడండి, మన ఇద్దరం మాట్లాడుకుందాం. ఇప్పుడు మేడం టీవీ ఆన్ చేసి చూడమనండి. సూపర్. టీవీ సౌండ్ పెట్టుకోమనండి మేడంని. ఇప్పుడు ఒక మాట చెప్పండి నాకు, పెళ్లికి ముందు మీకు ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయి? పెళ్లికి ముందు ఒకటే ఉన్నది. వామ్మో, ఎవరు వాళ్ళు? అద్దులే, పేర్లద్దు. ఎలా ఉండేది ఆ లవ్ స్టోరీ అంటే? అది అప్పుడు మహారాష్ట్ర. ఓకే, ఆ రోజుల్లో పాపం మహారాష్ట్ర లవ్ స్టోరీ. అయ్యా పేరు అంటే ఇప్పుడు నా పేరు వెంకటేశ్వర్లు, ఆమె పేరు లీలావతి. లీలావతి, ఓ సూపర్. ఓకే చెప్పండి. అది ఎప్పుడు? 98 లా. వామ్మో 98 ఆ. ఓకే. సో అలా జరిగింది. ఇప్పుడు మరి అమ్మాయి మీ లైఫ్లో ఉందా, బయటికి వెళ్ళిపోయిందా? ఇప్పుడు అమ్మాయి మీ లైఫ్లో ఉందా, బయటికి వెళ్ళిపోయిందా? ఇప్పటికి కూడా హృదయంలో ఉన్నది, కాకపోతే ఏంటంటే అమ్మాయిది మ్యారేజ్ అయిపోయింది, నాది కూడా అయిపోయింది. ఓకే, అయినా కానీ హృదయంలో ఉందా? అయినా కానీ కాలింగ్, అయినా కానీ ఇప్పటికీ నీ హృదయంలోనే జాక్కొని ఉందా? మరి మరి మేడం, నా మేడం అంటే ఇప్పుడు చేసుకున్నాక కాకపోతే ఏంటంటే అంతే అంతే, తగ్గేదేలే తగ్గేదే లేదు. ఓకే సూపర్. ప్రజెంట్ ఎలా అనిపిస్తుంది నార్మల్గా మేడంతో లైఫ్ బాగుందా? పర్లేదు. సూపర్. ఓకే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నాకు మీరు ఆన్సర్ చెప్పాలి. చెప్పండి. ఏంటి అంటే ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి ఇంట్లో తెలిసిపోయింది, అక్కడ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి అటు వాళ్ళ నాన్నను వదులుకోలేకపోతుంది, ఇటు లవ్ చేసిన అబ్బాయిని వదులుకోలేకపోతుంది, అక్కడ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి, ఎటు వెళ్ళిపోమంటారు రెండిట్లో? ఎక్కడికి వదులుకోలేకనే ఇప్పుడు వాళ్ళ ఫాదరే అతిథి కాక ఏం చేసిందంటే మేము అడ్జస్ట్మెంట్ అయిపోయినాం. ఓకే, అంటే మీలా లైఫ్ లాంగ్ బాధపడమంటారా, లేకపోతే ఆ అబ్బాయిని చేసుకుని హ్యాపీగా ఉండమంటారా? ఆ అబ్బాయిని చేసుకుని హ్యాపీగా ఉండమన్నా. ఓకే సూపర్. అంతేనే కదా అది, అంటే ఇప్పుడు నువ్వు కూడా అట్లే చేయాలి మరి. ఓకే, మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. అరే మాది ఎప్పుడు ఉంటాయి, అయితే 100% నేను అదే చెప్తా. నాది మ్యారేజ్ అయ్యి దరిదాపుగా 25 ఇయర్స్ అయితే. వామ్మో నైస్. కాకపోతే ఏంటి అంటే ఈ అబ్బాయిని వదులుకోలేక ఈ అబ్బాయి దగ్గరికి వెళ్ళింది కదా? లేదు అట్లా లేదు, కానీ ఇప్పుడు నేను అక్కడ ఉండలేక నేనే వదిలిపెట్టి, కాకపోతే మనకు ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్నతోని వాళ్ళ ఇష్టంతో వాళ్ళ మ్యారేజ్ చేసి ఇచ్చినా. ఓ సూపర్, నైస్. సూపర్ వెంకటేశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, అద్భుతమైన ఆన్సర్ ఇచ్చేశారు. ఎందుకంటే మీలా ఎవరు బాధపడద్దు అని చెప్పేసి, నచ్చిన అబ్బాయి అయినా నచ్చిన అమ్మాయి అయినా లైఫ్లో ఉండాలి, లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండాలి అని చెప్పేసి మీరైతే చెప్తున్నారు. సో పేరెంట్స్ ఫ్యామిలీ ఎప్పటికైనా మన దగ్గరకు వస్తారు, వాళ్ళని ఒప్పించి చేసుకుంటే ఇంకా బాగుంటుందేమో అని నా ఫీలింగ్, అండ్ అది మీ ఫీలింగ్ కూడా. సో ఇది ఈరోజు మన టాపిక. రేపటి మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అప్పటివరకు అయితే మన షోని ఇలానే చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్ బాయ్, మిస్ యూ, లవ్ యూ. జై హింద్.